గొప్ప నాచనం చేస్తూ వస్తున్నావు. ఇంతకు నీ పేరేమంటున్నారు అమ్మాయి? అవును, నా పేరు చూడగా పెరుగునా బంగారి, పెరుగునా బంగారి, ఎక్కడ చూచినా వడవోచిన చక్క బంగారం అన్నా. ఇది చక్కని మేలిం బంగారం. అలాగనే పనికి తోడు పాట, ఆ పాటకు సైదోడు పని, పని పాటలిద్దరు కవల పిల్లలు, ప్రజల పాట కెన్నడు లేవులే ఎల్లలు. పనికి తోడు పాట, ఆ పాటకు సైదోడు పని, పని పాటలిద్దరు కవల పిల్లలు, ప్రజల పాట కెన్నడు లేవులే ఎల్లలు. ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాలలో దొరికేది తిని బ్రతికేవారు. అలాంటి పరిస్థితులలో వడ్డీ వ్యాపారస్తులు గ్రామాలలో ప్రవేశించి నాము మరియు చిరునాము పేరుతో ఎక్కువ వడ్డీ వేసి మోసగించేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి మరో రూపంగా మారింది. నా పేరు రాజేశ్వరి. ప్రస్తుతం నేను సీడిపల్లెం గ్రామంలో ఉన్నాను. మన ఆదివాసీ గ్రామంలో వడ్డీ వ్యాపారం ఏ విధంగా ఉందో ఇక్కడున్న గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నీరసంగా ఉన్న టైంకి మాకు ఊర్లోనే అప్పు దొరకదు, అందుకని ఎవరైనా పత్రులు వస్తే తీసుకుంటున్నాం. ఎందుకంటే మా అవసరం పెట్టే తీసుకుంటున్నాం, వాళ్ళు బతనలాడు మాకు ఇవ్వడం లేదు. నట్టపోయేది మేమే, మళ్ళీ అది కరువు రోజుల్లో కొనుక్కుంటప్పుడు నట్టపోయేది మేమే. అమ్ముకపోదామంటే ఇప్పుడు బతుక్గడదు, కొండలు పెండలు పోయి తెచ్చుకుంటున్నాం. అది దాచిపెట్టుకుందాం ఆ రోజుల కంటే బువ్వకు కావాలా, పుచ్చుకు కావాలా, ఇవి కావాలా, ఇవన్నిటికీ అమ్ముకుంటే కానీ ఇప్పుడు గడవు. వ్యాపారం టైంలో వర్షాకాలం టైంలో కాంతో కోత డబ్బు తీసుకుంటారు వడ్డీ రూపంగా. ఆ ఇలా ఏమంటారు, ముందుగానే చెప్తారు మీరు పండిన పంట ఎవరికి ఇవ్వకూడదు, మాకే ఇవ్వాలా అని అంటున్నారండి. దాంట్లో వడ్డీ ఎంత వేస్తున్నాడో ఆ రైతుకు తెలుస్తూ లేదండి. మన గిరిజన ప్రజలు ఎక్కువగా ఇతరులను చూసి వాణిజ్య పంటలపై మక్కువ చూపి ఆర్థికంగా ముందుకెళ్లాలనే ఆశతో వడ్డీ వ్యాపారుల సహాయంతో పంటలు వేస్తున్నారు. చివరకు వారి బ్రతుకులు నిరాశతో మగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ చాలా కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. వడ్డీ వ్యాపారుల నుండి అప్పు తీసుకొని బాధపడుతున్న కుటుంబంతో కలుద్దాం. మా ఊరు గింజొత్తండి. మా ఇంటి పేరు మిరియాల. నా పేరు వెంకటేశ్వర్లు. నేను, మా ఆవిడ, మా అమ్మ, మా బాబు అక్కడ. అప్పు ఎందుకంటే అప్పు చేయకపోతే మాకు వ్యవసాయం లేదు కదండి. ఆర్థిక పరిస్థితుల వల్ల పక్క వాళ్ళ నుంచి అప్పు తెచ్చుకోవాలన్నా వ్యవసాయం చేయాలన్నా సరే మాకు అప్పు కావాలండి. మేము ఒక సంవత్సరం తీసుకున్నామండి వ్యవసాయ నిమిత్తం. వడ్డీకి తీసుకుంటే పంటలు పోయినాయండి. పంటలు పోవడంతో వడ్డీ ఎక్కువైపోయిందండి. వడ్డీ ఎక్కువైపోతే ఇక తీర్చే తోమత మాకు లేదండి. లేక మా భూమి ఆయనకి ఇచ్చేసామండి. ఇచ్చేసి ఇంకే మా ఏ ఆధారం లేదు కనుక ఆ ఇచ్చిన భూమి దగ్గర మళ్ళీ కూలి పనికి ఆయన దగ్గరే పని చేసుకుంటూ కొద్ది కొద్దిగా మేము తింటూ ఆ అప్పు తీరుతూ ఇలా జీవించామండి. మేము కూడా అందరిలాగే జీవించాలన్న ఆశ ఉందండి. అందరూ ఏదో లోగిలు కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని సుఖంగా జీవించాలన్న ఆశ అలకింద ఉందో మాకు కూడా ఉందండి ఆశ. కాకపోతే మాకు అదంతా తోమత లేక ఈ అప్పులు తీర్చు, అమ్మ నాన్నలు చేసిన అప్పులు, మేము చేసిన అప్పులు అవి తీర్చూ తింటూ చివరికి మాకు అప్పే మిగులుతుంది. మా భూములు వాళ్ళు సంపాదించింది అంతా పోతుంది తప్ప. ఈ మన్య ప్రాంతమైన గిరిజనులు జీవనం సాగించే గ్రామంలో ప్రజలకు అన్ని రోజులు అందుబాటులో ఉంచడం కోసం 1992 సంవత్సరంలో
లయ స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో మన్యసీమ బ్యాంకు ఏర్పరచబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటో అరుణ గారి ద్వారా తెలుసుకుందాం. నా పేరు జి అరుణ, మన్యసీమ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను. అంటే మన్యసీమలో లోన్ ఇవ్వాలంటే కనీసం 1.5 సంవత్సరం పొదుపు చేసి ఉండాలి. 350 రూపాయల వరకు పొదుపు చేసి ఉండాలనుకున్నాం కనీసం. అంటే 300 చేస్తే గ్రూప్ను బట్టి ఇస్తాము, అది అవసరాన్ని బట్టి కూడా 300, 600 ఇవ్వచ్చు, లేదా 1000 రూపాయలు కూడా ఇవ్వచ్చు. ఏమో అల్లుడు, ఈ పొదుపు పొదేశంలోని మా యొక్క అమ్మాయి గారు ఉన్నారే, ఏ మా కూతురికి నువ్వు ప్రతి సంవత్సరం ఇది ప్రతిరోజు కూడా ఈ పొదుపు విషయంలో ఏమైనా చెప్తున్నావు లేదా? నేనా? అవును. నేనేం చెప్పాలా? మా ఆవిడ రోజు డోకరికి వెళ్ళిపోతుంది. అవును. ఆ డోకరికి డబ్బు కట్టేస్తుంది. అవును. కానీ పొదుపు వచ్చిన కాంచి మా కుటుంబం కూడా జాగ్రత్తగా ఉంటుంది అనమాట. మరి అదే నువ్వు ప్రతిరోజు కూడాను ఏది మన ఒక ఇంటి సంరక్షణ కోసము మనం ఈ పొదుపుగా మనం బహు జాగ్రత్త తిన్నట్లయితే మనకి ఇందులో మనకి కొంత కలెక్షన్ కూడా గవర్నమెంట్ ద్వారాగా మనకు వస్తుంది. వడ్డీ వ్యాపారస్తులు గ్రామం వద్దకు రాకుండా చూసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ పొదుపు సంఘాల్లో చేరండి. రుణాలు కావాలంటే బ్యాంకు లేదా పొదుపు సంఘాల్లోనే రుణాలు తీసుకోండి. వడ్డీ వ్యాపారం నిబంధనలకు భిన్నంగా అప్పులు ఇచ్చేవారికి కోర్టు ఆశ్రయించడానికి కూడా వీలు లేదు. పంటలపై ఆభరణాలపై తాకట్టు వ్యాపారం చేయరాదు. అధిక వడ్డీలకి అప్పులు తీసుకొని మోసపోకండి. అల్లుడు, నీ జుట్టు చూడు ఎంత పొడుగు ఉందో. ఈ పొదుపు కూడా మనం సర్దగా కట్టినట్లయితే ఈ ఒక పొదుపు కూడా అంత పొడుగ్గా వస్తుంది. అవును, నా జుట్టు ఎలా పెరుగుతుందో. అవును. అలాగే నా ఇంటి కుటుంబం కూడా ఈ పొదుపు వల్ల నా కుటుంబం కూడా అలాగే పెరుగుతుంది. సరే జుట్టుగా సరే పొదుపు విషయాలు చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ నువ్వు రంగానికి వెళ్ళి కోలాటం నేర్పుతున్నావు, అది ఎలాగో వస్తుందో నేర్పు చూడు నాకు. కోలాటమా? అవును. అది సరే, కోలాటం నేర్పుతాను. ముక్కు 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 కొన్నా కోయా.